మీకు ఇంకో రహస్యం చెప్పాలి. రావణాసురుడికి రాముడు అంటే ప్రేమ ఉందా? ఏమో, రావణాసురుడు ప్రేమించాడండి రామచంద్రుణ్ణి. ఇది ఆశ్చర్యం. ఆ సన్నివేశం మీకు జ్ఞాపకం చేస్తా. రామ రావణ యుద్ధం జరుగుతోంది, చివరకు వచ్చేసింది. ఇంకా ఒకనాటి యుద్ధరంగంలో రామచంద్రుడికి వచ్చిన కోపపు ఆవేశం చేత తీవ్రంగా బాణాలేస్తే రావణాసురుడు రథంలో స్పృహ తప్పి పడిపోయాడు. ఆయన డ్రైవర్ ఉంటాడు కదా, రథాన్ని తీసుకుని యుద్ధరంగంలోంచి ఆ ఊరి బయటికి వెళ్ళిపోయాడు. చల్లటి గాలి తగిలింది బయటికి వెళ్ళాక. రావణాసురుడికి మెలకు వచ్చింది. రావణాసురుడు అడిగాడు తన సారథిని, అరే రాముడు ఎక్కడా అని అడిగాడు. రాముడు ఎక్కడండి, రాముడు ఎక్కడ ఉంటాడు, యుద్ధరంగంలో ఉన్నాడు. మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే, ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నేనే పట్టుకొచ్చాను. చెప్, నన్ను ఇలా పట్టుకొస్తా, యుద్ధరంగంలోంచి బయటికి తీసుకొస్తావా? నేను పిరికివాడిని అయిపోయేటట్టుగా చేశాను. కృత కాపురుషస్త్వయా, నన్ను పిరికివాడిని చేస్తావా నువ్వు అంటే, పిరికివాడిని నేను చేయడం కాదయా, నేను డ్రైవర్ని కదా, మీకు డ్రైవర్లు ఉంటారు కదా, డ్రైవర్ డ్యూటీ ఏంటండి, కారు నడపడం అండి. నో, డ్రైవర్ డ్యూటీ కారు నడపడమే కాదండి, కారులో కూర్చున్న వ్యక్తుల యొక్క జాగ్రత్తని చూడటం కూడా, ఇది డ్రైవర్ బాధ్యత. నేను నీకు డ్రైవర్నే, అంచేత నీ రథాన్ని నడపడమే కాదు నీ ప్రాణాలు పోకుండా చూడటం కూడా నా బాధ్యత. నీ ప్రాణం పోతుందని నేను బయటికి తీసుకొచ్చానయా అన్నాడండి సారథి. అయితే మాత్రం ఎందుకు తీసుకొస్తావు బయటికి, నువ్వు యుద్ధం చేయడం మానేసావు కదా. ఏమి, నేను రామచంద్రుడిని చూస్తున్నాను, నువ్వు రాముడిని చూడడానికి వచ్చినావా యుద్ధం చేయడానికి వచ్చినావా అని అడిగండి. మీరు ఎప్పుడైనా క్రికెట్ ఆడారా? క్రికెట్ తెలుసునా? క్రికెట్లో మీరు పేపర్లో ఎప్పుడైనా ఫోటోలు వేసేటప్పుడు ఎప్పుడైనా చూశారో లేదో, బలానా వాడు ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు అనుకోండి, వాడు ఫోటో పేపర్లో వేస్తారండి. ఎట్లాంటి ఫోటో వేస్తారు ఎప్పుడైనా చూసారా? వాడు బౌలింగ్ చేస్తుండే ఫోటో వేస్తారు. ఆ బౌలింగ్ చేసేటప్పుడు ఇలా చేతులు పెట్టి రెండు కాళ్ళు ఇలా పైకి పెట్టి ఎగిరిన పాశ్చర్ ఉంటుంది చూసారండి, ఆ పాశ్చర్ వేస్తాడు. ఈసారి ఎప్పుడైనా పేపర్లో చూడాల, అలాంటి పాశ్చర్ వేస్తాడు. రావణాసురుడికి రాముడు బాణాలేస్తూ ఉండే పాశ్చర్ బాగా నచ్చిందండి. అంచేత ఆయన అలా చూస్తూ ఉండిపోయేటండి. ఇప్పుడు బౌలింగ్ చేసేవాడు బాగా బౌల్ చేస్తున్నాడు అనుకోండి, బ్యాట్స్మెన్ పని ఏంటండి, బాల్ని గట్టిగా కొట్టాలి. అబ్బా నువ్వు ఎంత బాగా బౌల్ చేస్తున్నావరని వాడికేసి చూస్తూ కూర్చున్నాడు అనుకోండి, ఏమవుద్ది, వికెట్లు మూడు ఎగిరిపోతాయి. రావణ నువ్వు బ్యాట్స్మెన్, రాముడు బౌలర్, ఆయన బాల్స్ వేస్తున్నాడు, ఆయన బాణాలు వేస్తున్నాడు, నువ్వు బాణాలకు ఎదురు బాణం వేయడం మానేసి నువ్వు చూస్తూ కూర్చు.